వర్క్ చేస్తున్న అంతమంది యాక్టర్స్లో ఎవరి అంటే వాళ్ళ బిహేవియర్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్ అని అంటాం కదా. సో ఇందాక మనం దట్ షో పుట్అప్ గురించి మాట్లాడుకున్నాం, దానికి వైస్ వర్సాగా మాట్లాడాలి అంటే వెరీ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ అంటే వాళ్ళ బిహేవియర్ చూసి మీరే ఓ మై గాడ్ ఒక యాక్టర్ ఇంత సింపుల్గా కూడా ఉండగలరా అని అనిపించిన యాక్టర్ ఎవరు? నాగార్జున గారు. హీస్ ఐ థింక్ ద సెక్సీస్ట్ మ్యాన్. He's cool, you know, the way, and he'll talk to everybody the same way. అబ్బాయిలకి అలా అనిపిస్తే అమ్మాయిలకి ఇంకేం అనిపించదు. అదే. సో ఐ డిడ్ ఎ ఫిల్మ్ కాల్ గగనం అండ్ సంతోషం. సో అండ్ సంతోషం గగనం అయితే బిట్వీన్ దిస్ అట్ ఈస్ అబౌట్ ఆల్మోస్ట్ 5-10 years గ్యాప్. అప్పుడు ఎలాగున్నారా ఇప్పుడు కూడా అలాగే. ఇప్పుడు అలాగే. అండ్ వెన్ యూ మీట్ హిమ్ ద వే హీ టాక్స్ ద వే హిస్ హీ ఇంటరాక్ట్స్ విత్ పీపుల్ కూల్. అంటే గగనం మూవీలో కూడా అసలు అది ఒక డిఫరెంట్ మూవీ నిజంగా. అసలు అందులో అంటే నిజంగా బయట పర్సెప్షన్ కొంతమందికి మేబీ ఇప్పుడు అంటే ఇంత ఈ టెక్నాలజీ ఎవల్యూషన్ ఇదంతా అయిపోయి ఇలా ఉంటుంది, కానీ కొంచెం బ్యాక్ వెళ్ళి మనం ఆలోచిస్తే మేబీ మైండ్ సెట్ అలానే ఉంటుంది కదా. సినిమాల్లో ఫైట్ చేసే ఒక హీరో నిజంగా బయట ఈవెన్ అలానే చూస్తారు జనాలు. యాక్చువల్లీ ఏమైందంటే దానికి ముందు నేను తెలుగులో ఏ సినిమా పేరు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సంథింగ్ లైక్ దట్ ఇట్ వాస్ తమిళ రీమేక్ సూర్య గారిది. ఓకే. సో ఐ ప్లేడ్ అ కశ్మీర్ టెర్రరిస్ట్. ఓకే. సో ఆ సినిమా హిట్ అయింది, తెలుగులో వచ్చింది. అండ్ ప్రకాష్ గారికి ఆఫీస్లో ఫోన్ వచ్చింది. సార్, ప్రకాష్ గారు నేను కలిశాను, నాతో చెప్పాను నేను ఒక ఫ్లైట్లో ఇలాంటి సినిమా హైజాకింగ్ సినిమా చేస్తున్నా చాబోచా. ఓకే. నెక్స్ట్ వీక్ ఫోన్. ఆహా, మన మమ్మల్ని ఆ టెర్రరిస్ట్ లేదంటే కిడ్నాపర్ ఇందాక చేశాను కదా. సో అలాగే ఈ సినిమాలో కూడా టెర్రరిస్ట్ కిడ్నాపర్ ఏదో ఉంటుంది. బట్ ఐ లైక్ ద డైరెక్టర్, రాధామోహన్ అనే డైరెక్టర్, వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. సో మీటింగ్ వాళ్ళతోనే సో అక్కడ వెళ్ళి, సారీ సార్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ కానీ ఈ సినిమా నేను చేయను సార్ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. అన్ని టెర్రరిస్ట్ అంటే పృథ్వీ అని ఫిక్స్ అయిపోతా. సో డీసెంట్ ఏంటంటే అక్కడ వెళ్ళి వాళ్ళతో చెప్పేసి వచ్చేస్తానని వెళ్తే, సో ఓకే కమ్ సీ దిస్ ఇస్ అంటే ఇట్స్ అ ప్లేన్. ఓకే. అండ్ ది గెట్ కిడ్నా హైజాక్ అవుతుంది అండ్ ప్లేన్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. లేదు ఇప్పుడు చెప్తాను, లేదా ఏదో గ్యాప్ ఇస్తే సార్ నేను ఈ సినిమా చేయను సార్ అని. ఓకే. అండ్ ఒక అమ్మాయి షీజ్ హస్బెండ్తో ఫైట్ చేసి వస్తుంది, ఇంకోటి ఒక మినిస్టర్ ఉంటారు, ఇంకొకరు యాక్టర్ ఉంటారు, యాక్టర్కు పక్కన ఒక ఫ్యాన్ ఉంటారు. నా క్యారెక్టర్ ఏంటి సార్? మీరే ఆ యాక్టర్? సార్ ఈ సినిమా నేను చేస్తాను సార్. ఏంటి? నో సార్, ఐ థాట్ యూ విల్ సే టెర్రరిస్ట్ ఫర్ దట్ హైజాకింగ్. ఓ నో నో నో, యూ వాంట్ టు డూ దట్ ఆల్? నో, ఐ డోంట్ డూ దట్, ఐ వాంట్ దిస్. సార్, ఇప్పుడు షూటింగ్ రామోజీరా ఫిల్మ్ సిటీలో 45 days అందరూ ఉండాలి. మీకు షార్ట్ ఉందో లేదో, ఎందుకంటే ప్లేన్లో ఆ షార్ట్ పెడితే అందరూ కనిపిస్తారని. సార్ 45 days ఫుల్ డే. ఓకే ఓకే ఓకే. సో 45 days ఫుల్ కమిట్మెంట్తో వేరే ఏ సినిమా చేయలేదు, ఇది మాత్రం చేద్దామని మొత్తం 45 days హైదరాబాద్ వచ్చేసాను. అందరికీ సార్ మీ స్క్రిప్ట్, సార్ మీ స్క్రిప్ట్, మీ స్క్రిప్ట్. ఓ, నాకు ఇచ్చారండి ఒక 2 pages ఇచ్చి, ఇదేండి మీది అంతేనా డైలాగ్స్? ఏంట్లా ఇంతేనా నా డైలాగ్స్? నేను ఈ సినిమా చేయను, నా పక్కన కూర్చున్న వాళ్ళు కదా వాళ్ళకి ఇంత డైలాగ్స్ ఉన్నాయి. ఏంటయ్యా 45 days ఇంత ఇచ్చాను సార్? ఏంటంటో డైరెక్టర్ సార్? ఏం సార్? నన్ను టుమారో యూ కమ్. సో అప్పుడు టీవీలో ఒక సీన్ జరుగుతుంది, నాగేష్ గారు బాలయ్య అని ఒక యాక్టర్ ఉన్నారు తమిళ పాత సినిమాలో, దాంట్లో ఒక సినిమా కథ చెప్తారు, మొత్తం డైలాగ్స్ నాగేష్ గారు యాక్ట్ చేశారండి, పక్కన ఈ యాక్టర్ బాలయ్య ఉన్నారు కదా, వాళ్ళ రియాక్షన్ మాత్రం మనం వీ విల్ ఓన్లీ లుక్ అట్ హిజ్ ఎక్స్ప్రెషన్. సో రియాక్షన్తోనే స్కోర్ చేయాలి. ఓకే, ఆయన ఎంత యాక్టింగ్ చేశాడో మన రియాక్షన్ మనం స్కోర్ చేద్దాం అని నెక్స్ట్ డే వెళ్ళాను, ట్రై చేశాను, బాగా వచ్చింది. అయితే సార్ ఈ సినిమా చేస్తున్నాను. ఈ ప్రాబ్లం ఏంటంటే సో మోర్ దెన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. అండ్ ఇప్పుడు దాకా మిమ్స్ అంటే అది పెట్టి ఏదో పెడతారు. అవును అవును.